కాశీకి కూడా మేము కలిసి వెళ్ళినప్పుడు తెచ్చారా అంటే ఎవరైనా మందు అనుకున్నాం, తెచ్చాను తీసి ఈ కోణం చాలామందికి తెలియదు. అవును, అసలు ఎప్పుడు విన్నట్టుగా కూడా లేదే. చాలా అద్భుతంగా వాయించేవాడు. ఘంటసాల ప్రతి పదం అయితే మనవాడ దగ్గర ఉంది, ప్రతి పదం అంత రికార్డ్ కలెక్షన్. ఇది ఘంటసాల గారిది మాత్రం, అంత వీరాభిమాని. ఓకే ఓకే. ఎంఎస్ నారాయణ సంస్కృతం చదువుకున్న పండితుడు లాంటి వాడు, సంస్కృతం చదువుకున్న ఏకైకమైన నాకు తెలిసి, నేను చదువుకున్న చిన్నప్పుడు ఆయనకి నాకు సంగ కాళిదాస్ లాంటి వాడు పుట్టిన ఆ శాకుంతలం అని టక 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 పద్యాలు సంస్కృతం చదవచ్చు, కానీ దాని యొక్క సారాంశం నేను సంస్కృతం చదువుతా, కానీ మనకు దాని అతను శాకుంతలంలో నాలుగు పద్యాలు గడగడ అప్పగించాడు. నేను శాకుంతలం చదివగానే కంటసా పట్ల మా ఇంట్లో అది ఉండేది. ఓకే, కుమార సంభవం, మేఘ సందేశం అన్ని కంటతా పెట్టేవాళ్ళం మా నాన్నగారు అలా చదువుతుంటే అలా శృతిగా వింటూ ఉండేవాళ్ళం. నాకు ఒక విధమైన ఈర్ష కలిగింది, అరే ఇంత చదువుకుని ఎంఎస్ నారాయణ నాలుగు శ్లోకాలు పట్టాడు మనం అస్సలు అని. ఓ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చదువుతున్నాం అట్లాగే మొత్తం నాలుగు శ్లోకాలు కంటతా పట్టి అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కలిసినప్పుడు యాస్యస్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్ప వృత్తి కలుషశ్చింతా జడం దర్శనం అనగానే షాక్ అయిపోయి ఎప్పుడు నేర్చుకున్నారని మీరు చెప్పిన తర్వాత నాకు సిగ్గేసి ఒక విధంగా ఈర్ష కలిగి నేర్చుకున్నాను శభాష అన్నాడు. అట్లా అతన్ని అలా కోణం. మళ్ళీ సాహితీ ప్రపంచంలో నేనేం రాసినా ఫస్ట్ వినిపించేది బ్రహ్మానందానికి, బాగుందిరా ఇవాడు బాగుందిరా అంటే మామూలుగా ఉండదు, డప్పు పెట్టుకుని రాశాడు తెలుసు అందరికీ చెప్పేస్తాడు. అట్లాగా అతను సరే కోట శ్రీనివాసరావు మాకు మేము ఉండే రైళ్ళు మా సీతాఫలం మండలోనే మా ఇంటి ఎదురుగుండా ఉండేవాడు, నాటకాలు కలిసి వేసేవాళ్ళం. సో అతనితో అలా ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క కోణం నాకు. ఓకే, అందరితోటి గిరిబాబు గారు మంచి సరదా మంచి, మేము నేను గిరిబాబు సుధాకర్ శిశీంద్రి చేసాం కదా, ఆల్మోస్ట్ 40 రోజులు కలిసి ఉన్నాం ముగ్గురం ఆ సినిమాకి శివనాయశ్వరుడు ముగ్గురు దొంగలు అయ్యేవారు, చాలా 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 ఎంజాయ్ చేసాం. అలాగా చాలామంది కమేడియన్స్ చాలా ఆత్మీయులు, అంటే బాబు మోహన్ మేమందరం కలిసి ఆమె ఐవిఎస్ అందరం కలిసి మేము ఒకసారి ఒక ఈ గ్రూప్ అంతా ఉన్న సినిమాలు రెండు ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి అంటే మేము ఈవిఎస్ సినిమాలో కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో మొత్తం గ్యాంగ్ ఉండేది మాది. అదే జంధ్యాల గారి తర్వాత ఈవి ఎస్వి కృష్ణారెడ్డి వీళ్ళు బ్యాచ్ అందరూ ఉండేవాళ్ళం అతి తక్కువ. ఇంకా అలాగే రాఘవరావు గారి సినిమా పరదేశికి మొత్తం కమేడియన్స్ వెళ్ళాం. అలాగే అక్కుం బొక్కుం అనే సినిమాలో ఈ చివరి నుంచి ఆచివరి దాకా కమేడియన్స్ అందరు ఉంటాం. బట్ అలీ నాకు చాలా ఆత్మీయుడు. విదేశాలు వెళ్ళినప్పుడు అలీ గంత అతను వెళితే ఇంక మనం వాడికి పాస్పోర్ట్ చేతిలో ఇస్తే వాడికి ఇచ్చేస్తే చాలు, మొత్తం వాడి నిర్వహణ అంతా పరమాద్భుతం. ఇంకా మనకేం ప్రాబ్లం ఉండదు. టెస్ట్ మంచి ఆర్గనైజరా, అసలు మామూలు కాదు. అన్నాను అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో, వాటి కూర్చో, వేడే వెళ్ళి మాట్లాడు, ఏం మాట్లాడు, అన్ని ఫెసిలిటీస్ ఇంక అసలు అంటే వాడు ఉన్నాడంటే ధైర్యం అది చూసుకుంటాడు అందరికి. అలాగా మంచి అట్లా ఒక్కొక్కళ్ళ చెప్పే కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ. ఈ వేణుమాధవ్ ఎంతటి కళాకారుడు అంటే ఒకసారి ఫ్లైట్లో నేను పాట అన్న పాట పాడన్న, మరి ఏం కంజీర గింజీర ఏం లేదు, ఏం కంజీర అన్న అని చొక్కా వేసేసి ఇక్కడ కొట్టేసుకున్నాండి, ఇక్కడ చెస్ట్ మీద కొట్టాడు మ్యూజిక్ అంతా. ఓకే, అంతటి క్రియేటివ్ మనిషి, సౌండ్ వస్తుంది. ఇక నువ్వు ఒక డప్పులాగే వాయించినట్టు ఫ్లైట్లో అమెరికాకి వెళ్తున్నాం అందరం కలిసి, నా పక్కన కూర్చున్న పాడుతుంటే కొడుతూనే ఉన్నాడు మన మామూలు. సో ఇవన్నీ అందరికీ తెలియని ప్రతిభలు అంటున్నాను నేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషమైన. మొన్న ఎక్కడో చూస్తుంటే సడన్గా ఆశ్చర్యమే, మోహన్ లాల్ సంస్కృతం న్యూస్ చదువుతాడు గ్యాప్లో ఉన్నప్పుడు తెలుసా, మోహన్ లాల్ గారు పెద్ద హీరో, సంస్కృతం న్యూస్ వార్తా స్వయంత మోహన్ బాల్ అని అదిరిపోయాను నేను. ఇంకా ఆశ్చర్యం తెలుసా, ఒక 6 నెలలు సినిమాలు మానేసి కర్ణభారం అనే సంస్కృత నాటకం స్టేజ్ చేశాడు అతను. ఇప్పుడు మన ఇతను జయరామునడా చెండా కొడత, అంటే ఇవన్నీ తెలియనివి, చెండా మాస్టర్ అదే చెండా మిమిక్రీ ఈ రెండు అద్భుతం, అంటే తెలియని కోణం ఇది.
జనానికి తెలియనుకోండి ఎక్కువ మంది. ఏ కమెడియన్స్ కాదు అట్లా లేదు, మా టీంలో అందరు చదువుకునేవాళ్ళు, వేళాకోళంగా కమెడీ వాళ్ళు తక్కువ. సాధారణంగా ఏంటి మనకు సినిమాలో హీరో అంటే బయట కూడా హీరో అంటాడు, హీరోయిన్ ఎందుకు పనికి రాని వాడు వేసేవాడు కాదు. అందరు వెల్ రెడ్ జీనియస్. సుదర్శన్ సుదర్శన్ డాక్టరేట్ పిహెచ్డి తెలుసు కదా, ఒక లెక్చరర్, ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్, నాకు మంచి స్నేహితుడు కూడా. మరి చేత అతని ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం మొహం మీద కెమెరా పెడితే చాలు. అలాగా అలాంటి అంటే క్లోజ్అప్ లో పెట్టి రాణించారు లేక చాలా మంది ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కమెడీస్ కొత్త వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా కొంచెం అండర్ ప్లే చేసే కమెడియన్స్ వీళ్ళందరూ. అవసరాల సీన్ అవసరాల సీన్ రాహుల్ రామకృష్ణ మరి. సో కొత్త పాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వాళ్ళ ప్రతిభలు వాళ్ళకున్నాయి. ఇంకా వీళ్ళు స్టాంప్ అరే ఇప్పుడు బ్రహ్మానందం రాగానే తెర దద్దలి అట్లాంటి స్థాయికి రావాలి. ఒక నిమిషం కనబడిన అదే బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఈవెన్ చిన్న జడ్జిగా ఒక చోట ఊరికే. మీరు జాతిరత్నాలు చూస్తే చివరిలో ఆ కోర్టు సీన్ ఆయన ఎక్స్ప్రెషన్స్ గానే ఉంది. అచ్చా అలాగా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయి. మీకు ఏ ఫేజ్ ఇప్పుడు అంటే శివ దగ్గర నుంచి యాక్ట్ చేస్తూ వస్తున్నారు కదా, అంతకుముందే చేశారనుకోండి, బట్ ఇంత ఎన్ని రకాల సినిమా అనేది మారుతూ వచ్చిందో చూసాం. రీళ్ళు పోయింది, డిజిటల్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఇన్ని ఇన్నిటికీ సాక్షిభూతంగా మనం మన యొక్క తరం నిలిచింది అనుకుంటే, సో మీకు ఇందులో బాగా నచ్చినటువంటి ఫేజ్ ఏది, మీరు బాగా ఎంజాయ్ చేసినటువంటి ఫేజ్ ఏది? నిజానికి అవన్నీ కుక్కుడు ఫుడ్స్ అండి, అంత అందరు కలిసికట్టుగా ఒక క్రమశిక్షణ కానీ ఏమంటారు. ఇప్పుడు ఫేజ్ ఉంది, ఇది చాలా ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ ఇప్పుడున్నది. ఇప్పుడున్న రెండు ఎప్పుడైనా ఇద్దరు ఉంటారు, ఒకటి 100% ఏడాది నుంచి స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్తే ఒక్కటి కూడా మార్చడానికి వీల్లేదు అని స్క్రిప్ట్ చెప్పే డైరెక్టర్లు ఎక్కువ మంది వస్తున్నారు. కొంతమంది ఫ్లూక్ ఎప్పుడు ఉంటారు కదా, ఇది మీకు కొంచెం మీరు చేసి పెట్టండి సార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఫ్లూక్ కన్నా ఒక సార్, నేను సినిమా డైరెక్ట్ చేయడానికే పుట్టాను, నేను రాసుకున్నప్పుడు కావాలని చూడండి సార్, 3 ఏళ్ల క్రితం మీ పేరు రాశాను, మీరు చేయాలి సినిమా. ఆ బ్యాచ్ ఎక్కువైంది వాడు అంటే సీరియస్ ప్రొఫెషనలిజం. నెక్స్ట్ జనరేషన్ అంతా ఊరికే ఆశ మా అందులో చదివాను, వీడి దగ్గర 20 ఏళ్ళు అటెండ్ చేశాను, అవి ఇప్పుడు నడవాలి. ఒకటి రెండు చేయని వాళ్ళు కూడా ఉన్నారు, అస్సలు డైరెక్షన్ అంటే చదువుకొని వస్తున్నారు, కథ చెప్తుంటే మేము స్టన్ అయిపోయినా చాలాసార్లు. అందువల్ల నాకేం జరుగుతుందంటే ఇప్పుడు కొత్త పాత్రలు, కొత్త రకం పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్ వాడిని వచ్చి నెగిటివ్ నేను నా ఫాదర్ గీతలు విసుగు వేస్తుందా, ఈ ఏడాది 15-18 పాత్రలు వదిలేశాను నేనంటే, ఫస్ట్ టైం సార్ మీరు అన్నారు నేను ఆ పాత్ర ఇద్దాం అనుకున్నాను. 18 పాత్రలు వదిలేశారు ఈ ఏడాది మొత్తం 2023. ఎందుకు అంటే మొన్నటిని అనిపించా, తండ్రి ఒకే తండ్రి, ఆడే తక్కువ హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి, హీరో తండ్రి, అరే నువ్వు ఎలా ప్రేమించాలంటే హీరో ఇంతండి, ఏ ఆడేవాడే మన చెత్త నేను ఉండగా ఈ టైప్ ఈ బోర్ కొట్టి ఓ డైరెక్టర్ చెప్పా నేను వెయ్యను, మీకు ఏం చేస్తాం మీరు ఏం చేస్తారు, ఆ విలన్ వేషం ఇస్తాం, చాలా సంతోషం సార్, మేము మీరు విలన్ వేస్తే ఇంకేంది మళ్ళా చేస్తా. ఈ అందుకని ఈ ఇప్పుడు నేను చేస్తున్న దాదాపు 10 సినిమాలు రిలీజ్ కొన్నానుకో, 10 డిఫరెంట్ క్యారెక్టర్లే. ఓకే, సో అది గొప్ప విషయం కదా, దానికి దానికి విలక్షణం అన్ని. రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో శేఖరన్ డైరెక్టర్, తెలంగాణ ఒక సర్పంచ్ వేషం, కామెడీ విలన్, తెలంగాణ అంటే ఇక్కడే పెరిగారు కాబట్టి దాంట్లో సీరియస్ లాయర్, రిటైర్డ్ జడ్జి, నిన్న రిటైర్డ్ హరిదాస్, చోర దాంట్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనకర్త, ఒక్కదానికి ఓదానికి సంబంధం లేదు. ఓ దాంట్లో ఒక కుర్రాడు చేసిన దాంట్లో మాంత్రికుడు చాలా భీకరమైన